టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అడ్వకేట్ శ్రీనివాస్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు శ్రీనివాస్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు సింహయాజీ శ్రీనివాస్ మధ్య ఫోన్ కాల్స్ డేటాపై ఆరా తీశారు. సింహయాజీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడంపై ప్రశ్నించగా పూజల కోసమే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశానని వివరణ ఇచ్చారు శ్రీనివాస్. యూపీఐ ట్రాన్సాక్షన్ల ఆధారాలు ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించింది సెట్. ఈ కేసులో బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి విచారణకు హాజరు కాలేదు. వీరి ముగ్గురి విషయంలో సెట్ ఏం చేయబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అడ్వకేట్ శ్రీనివాస్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు శ్రీనివాస్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు సింహయాజీ శ్రీనివాస్ మధ్య ఫోన్ కాల్స్ డేటాపై ఆరా తీశారు. సింహయాజీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడంపై ప్రశ్నించగా పూజల కోసమే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశానని వివరణ ఇచ్చారు శ్రీనివాస్. యూపీఐ ట్రాన్సాక్షన్ల ఆధారాలు ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించింది సెట్. ఈ కేసులో బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి విచారణకు హాజరు కాలేదు. వీరి ముగ్గురి విషయంలో సెట్ ఏం చేయబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు ఫోన్ లైన్ లో. రవి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? క్రాంతి, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దూకుడు తెచ్చారు. అడ్వకేట్ శ్రీనివాస్ ఈ రోజు సిట్ విచారించింది. కొద్దిసేపటి క్రితమే శ్రీనివాస్ విచారణ కూడా ముగిసింది. దాదాపు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 8 గంటల పాటు శ్రీనివాస్ సుదీర్ఘంగా విచారించారు. అయితే విచారించినటువంటి సిట్ అధికారులు నల్గొండ ఎస్పీ రేమారావేశ్వరి, అదేవిధంగా రాజనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్హెచ్ఓ ఉన్నారు. అయితే ముఖ్యంగా సింహయాజీకి ఫ్లైట్ టికెట్స్ కొనుగోలు చేసినటువంటి విషయంలోనే అడ్వకేట్ శ్రీనివాస్ ను ప్రశ్నించారు. అదే విషయంలో కూడా శ్రీనివాస్ కు నోటీస్ అందించారు. అయితే అక్టోబర్ 26న తిరుపతి నుంచి హైదరాబాద్ కు సింహయాజీకి టికెట్స్ ఎందుకు బుక్ చేయాల్సి వచ్చింది అనేటటువంటి వివరాలతో ప్రధానంగా సిట్ అధికారులు ఈ రోజు శ్రీనివాస్ ముందు ఉంచారు. ఎవరు చెప్తే మీరు టికెట్స్ కొనుగోలు తీశారు అనేటటువంటి విషయాన్ని కూడా ఆరా తీశారు. అయితే దానికి సిక్కు సమాధానం చెప్పేటటువంటి క్రమంలో సింహయాజీ స్వామితో పూజ చేయించడానికి మాత్రమే టికెట్స్ బుక్ చేశానని శ్రీనివాస్ సిట్ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. సింహయాజులతో హోమం మరికొన్ని పూజలు జరిపించాలని మాత్రమే నేను పిలిపించుకున్నాను, అందుకే టికెట్స్ బుక్ చేశాను అని సిట్టాధికారులకు శ్రీనివాస్ పిలిచినట్లుగా తెలుస్తోంది. అయితే శ్రీనివాస్ జరిపినటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఆ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినటువంటి వివరాలు అన్నింటినీ కూడా ఈ రోజు సిట్టాధికారులు శ్రీనివాస్ ముందు నుంచి విచారించారు. మొత్తంగా సిట్టాధికారులకు ఈరోజు శ్రీనివాస్ చెప్పిన విషయం ఏంటంటే కేవలం పూజలు జరిగితే మాత్రమే సింహయాజు స్వామిని నేను పిలిపించుకున్నాను, హోమం విషయంలో పిలిపించుకున్నాను, కానీ ఎమ్మెల్యేల కొనుగోలుకు నాకు ఈ విషయం పైన సంబంధం లేదు అని శ్రీనివాస్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే సిట్ అధికారులు ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి కూడా శ్రీనివాస్ కు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే విచారణ ముగిసి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళేటటువంటి క్రమంలో మీడియా కంట కనపడకుండా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వెనక ఎగ్జిట్ గేట్ నుంచే వెళ్ళిపోయాడు. మరోవైపు ఈ రోజు బిఎల్ సంతోష్, అదేవిధంగా తుషార్, జగ్గుస్వామిలకు కూడా నోటీసులు అందించారు. ఈ రోజు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఈ ముగ్గురు మాత్రం విచారణకు ఈ రోజు హాజరవ్వలేదు. అయితే దీనిపైన సిట్ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఒకవేళ మనం నోటీసులు ఇచ్చినా కూడా ఈ రోజు హాజరవ్వకపోతే ఎలాంటి ఫర్దర్ స్టెప్ వేయాలి అనేటటువంటి ఉద్దేశంతో లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు సిట్ అధికారులకు. మరి హాజరు కాని వాళ్ళపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే దానిపైన కూడా ఫర్దర్ స్టెప్స్ వేస్తున్నారు. రేపు హైకోర్టులో ఇదే విషయంపైన విచారణ ఉంది. రేపు హైకోర్టు విచారణ తర్వాత ఎలాంటి ఆదేశాలు వస్తాయో దాని మేరకు సిట్ అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. కార్తీక్, ఓకే రవి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.